ప్రస్తుతం లాక్డౌన్ నుంచి ఎలా బయటపడాలి అనే దానిపై కేంద్రం సమాలోచన జరుపుతోంది ఎగ్జిట్ ప్లాన్స్ పైన సీరియస్గా చర్చిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి రాజ్నాథ్ నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా చర్చలు జరిపి మూడో తేదీ వరకు కేంద్రం లాక్డౌన్ నడుపుతోంది ఆ తర్వాత ఒక్కసారిగా ఎత్తేసే పరిస్థితులు విషమిస్తాయి ఎలా చూసినా లాక్డౌన్ ఎత్తివేదికి ఒక వ్యూహం అమలు చేయాల్సి ఉంటుంది దీనిపై ముఖ్యమంత్రులతో చర్చిస్తామని అంటున్నారు సీఎంల అభిప్రాయం తెలుసుకుంటామని చెప్తున్నారు అయితే ప్రస్తుతం దేశంలో వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గట్లేదు ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతూనే ఉంది ఈ కారణంగా లాక్డౌన్ పొడిగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ముఖ్యమంత్రులతో మోడీ చర్చిస్తారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాల్లో చర్చించాల్సిన పరిస్థితి ఉంటుంది కేంద్రం సూచనలు మాత్రమే ఇస్తుంది అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది అందుకే పలు రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన మినహాయింపులను అమలు చేయకుండా లాక్డౌన్ కొనసాగిస్తున్నాయి మరికొన్ని రాష్ట్రాలు ఎక్కువ రిలాక్సేషన్స్ ఇచ్చేశాయి దీనిపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా ఇరవై ఏడవ తేదీన మోడీ లాక్డౌన్ ఎగ్జిట్ ప్లాన్ లేదా కొనసాగింపుపైన ముఖ్యమంత్రి అభిప్రాయాలు తీసుకుని ఆ మేరకు తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిందనేటువంటి ఆరోపణలు మొదటి వినిపిస్తున్నాయి దీనికి కేంద్రం ముక్కుతాడు వేసే ఆలోచనలో ఉందని కొంతమంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎఫెక్టు రోజు రోజుకి పెరుగుతోంది ఇప్పటికే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిది వందల యాభైకి పైగా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరపడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేటువంటి ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా దేశ సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడానికి జగన్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి దక్షిణ కొరియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎన్నో వేలున్నాయి దాదాపుగా వెయ్యి మంది వరకు చనిపోయారు అంతేకాకుండా ఆ దేశానికి సంబంధించిన ఒక మంత్రి కూడా క్వారంటైన్లో ఉన్నారు ఇలాంటి టైంలో కూడా దక్షిణ కొరియా యథావిధిగా పార్లమెంట్ ఎన్నికలు జరిపించడానికి రెడీ అయింది దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని పకడ్బందీగా ముందుకు జరిగాయి ఇదే తంతుని ఏపీలో కూడా అమలు చేయాలని మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధించినటువంటి ఆరు వారాల కరోనా గడువు ఏప్రిల్ ముప్పైకి ముగిపోతుందని అప్పుడు హ్యాపీగా ఎలక్షన్స్ జరుపుకోవచ్చని కొంతమంది ఫీల్ అవుతున్న ఈ టైంలో శుక్రవారం నాడు దీని గురించి కొంతమంది కోర్టుకు ఎక్కుతున్నారనే వార్తలు ఇంట్రెస్టింగ్ పోటీస్తున్నాయి ఎందుకంటే ఆరు వారాల తర్వాత మాజీ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఏపీలో ఎలక్షన్ జరుపుకోవచ్చని చెప్పారో ఆయన ప్రస్తుతం ఆ పదవిలో లేరు ఆ పదవిలో వేరే వ్యక్తి వచ్చారు కాబట్టి ఈ కొత్త వ్యక్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తమకు తెలియదని కానీ రాష్ట్రం యొక్క బాగోలు తమకి ముఖ్యమని ఏప్రిల్ ముప్పై తర్వాత లేదా మే మూడు తర్వాత కూడా ఎలక్షన్ జరిపితే జనాలకి కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందే డేంజర్ ఉందనే విషయాన్ని కోర్టుకి తీసుకెళ్లడానికి కొంతమంది ఆలోచిస్తున్నారనే మాట వినిపిస్తోంది ఏం జరగబోతోంది అనేది సబ్స్క్రైబ్ బటన్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి చంద్రబాబు గురించి టీడీపీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి